ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య, సాంకేతిక, క్రీడా రంగాల్లో విశేషంగా రాణిస్తారు. మీ శక్తి సామర్థ్యాలకు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలనే మీ మొండితనం, పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలో. సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణిస్తారు. కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి. చిన్నతరగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు బాగుంటాయి. ప్రమోషన్ పరీక్షలో విజయం సాధిస్తారు. ప్రమోషన్ లభిస్తుంది. లభించిన ప్రమోషన్ ద్వారా మీ సహచరులకు కూడా న్యాయం చేస్తారు. చాలా విషయాల్లో ఉన్నదానితో సంతృప్తి పడతారు. సంతానం యోగక్షేమాలపై అధిక శ్రద్ధను కనబరుస్తారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటమే పరోక్ష లాభమని గుర్తిస్తారు. ప్రతినిత్యం యజ్ఞ భస్మాన్ని ధరించండి. దీనిని ధరించడం వల్ల యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల పడతాయి. మీ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడ్డా వాటిని దాటుకుని రాగలుగుతారు. జ్యేష్ఠ సంతానం విషయమై కొంత జాగ్రత్తలు అవసరం అవుతాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కొంతమందికి ఏర్పడ్డా అవి సర్దుకొని పోగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతికూలమైనటువంటి కాలానికి ఎదురేది అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. దీనికోసం ఎంతగానో శ్రమిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు కుబేర పాశుపతి హోమం చేయాలి. అదేవిధంగా నాగబంధాన్ని ఉపయోగించాలి.